నాగర్ కర్నూలులో ఈ నెల 31న నిర్వహించే గిరిజన అలైబలైని విజయవంతం చేయాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటేష్ చౌహాన్ పిలుపునిచ్చారు. బీఎస్పీ నాగర్ కర్నూలు ఇన్ఛార్జి కొత్తపల్లి కుమార్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద గిరిజన అలైబలై పోస్టును ఆవిష్కరించారు. తెలంగాణలో పొడుభూములకు పట్టాలిస్తామని మరోసారి గిరిజనులు మోసం చేయాలని చూస్తున్నారని వెంకటేష్ చౌహాన్ ఆరోపించారు. గిరిజన తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలు చేయకుండా గిరిజనులకు న్యాయం చేస్తామని మాట్లాడటాన్ని తప్పుబట్టారు. గిరిజనుల పొడుభూములను లాక్కుంటూనే మరోవైపు అభివృద్ధి చేస్తామని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని గిరిజన తెగలతో గిరిజన బిడ్డలందరినీ అక్కడికి రమ్మని హలో గిరిజన చలో నాగర్ కర్నూలు అసెంబ్లీ అని పిలిపియబోతా ఉన్నాం. ఈ సందర్భంగా గిరిజన బిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇవాళ గిరిజన బిడ్డలను మోసం చేసింది. ఈరోజు పోడు భూములు పట్టాలు ఇస్తామని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇవాళ గిరిజన బిడ్డల ఓట్ల కోసం ఇవాళ ఈ నాటకాలు చేస్తూ ఉన్నావా? ఈరోజు దళిత బిడ్డల కోసం ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ పేరును సెక్రటరీ పెట్టబోతా ఉన్నావా? ఇవాళ బీసీ బిడ్డల ఓట్ల కోసం ఇవాళ బీసీలకు లక్ష ఇస్తాం ఉత్పత్తి కులాలకని మాట్లాడుతూ ఉన్నావా? నాగర్ కర్నూలు నియోజకవర్గం నాగర్ కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని గిరిజన తెగలతో గిరిజన బిడ్డలందరినీ అక్కడికి రమ్మని